Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయ వ్యూహం మార్చిన పవన్ వ్యూహకర్తను వెదికే పనిలో బిజీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పట్లో పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు లేవు. ఆయనకు సినీ గ్లామర్ మీద నమ్మకం పోయిందంటున్నారు. ప్రజల్లో ఉంటేనే ఓట్లు రాలుతాయని గుర్తించారు. తాను ప్రస్తుతం పార్టీని నడిపేందుకు సినిమాలు చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. అభిమానులు, సామాజిక వర్గం ఓట్లు తనకు పెద్దగా విజయం సాధించి పెట్టలేవని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తను నియమించుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నారు. ఇందుకోసం పేరున్న సంస్థలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పోటీ చేయాల్సిన స్థానాలను ఈ సంస్థ డిసైడ్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. తనకు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్పై నమ్మకం లేదు. తన ఎదుట నేతలు వాస్తవ పరిస్థితులు వివరించడం లేదని తెలిసింది. దీంతో ఒక ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రికతో పవన్ కళ్యాణ్ ఒప్పందం చేసుకుంటారని వార్తలు వినవస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేసి జనసేనకు బలం ఉన్న ప్రాంతాలను ఈ సంస్థ గుర్తించి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ తర్వాత జనసేన బలంగా ఉంది, అక్కడ బీజేపీ బలం ఎంత, బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందా తదితర విషయాలను ఈ సర్వే ద్వారా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ సర్వేల నివేదికను బట్టి అభ్యర్థుల ఎంపిక, పొత్తుల వంటివి ఉంటాయని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఒక స్థానం సాధించి తాను రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో అటువంటి ఫలితాలు రిపీట్ కాకుండా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అందుకే ముందు జాగ్రత్త చర్యగా తన బలం ఎక్కడ, ఎంత అన్న వివరాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.